మీ ఆయన ఉన్నాడే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చే ప్రతి అమ్మాయికి ఫుల్ మార్క్స్ ఇచ్చేటోడు. నువ్వు ఎన్ని కథలు పడ్డా కూడా నాకు నీ మీద మోజు రాదు. బద్వేలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు పాదాభివందనాలు. జగనన్న మీద అభిమానంతో 2019లో 45,000తో మరి గెలిపిస్తే ఈరోజు జగనన్న పరిపాలన చూసి దాదాపుగా 90,000 దాటింది అంటే జగనన్న సుపరిపాలన ప్రజలందరూ కూడా ఈరోజు మద్దతు పలుకుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో సుధమ్మకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడికి సూటిగా చెప్తున్నాను. కుప్పంలో నీ వాగుడు చూసాం, నీ డ్రామాలు చూసాం, ఇప్పటికైనా తెలిసిందా ఏ సెంటర్ లో అయినా ఏ టైం కైనా ఏ ఎలక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ హ్యాండ్ తో అన్ని పార్టీల్ని మట్టు కరిపిస్తారని. బద్వేల్లో కూడా ఎలక్షన్ లో నించోమని చెప్పి మీరు జనసేన, కాంగ్రెస్ అలాగే బీజేపీ మూకుమ్మడిగా మమ్మల్ని దొంగదెబ్బ తీయాలని చూశారు. కానీ బద్వేలు ప్రజలు మిమ్మల్ని అందరినీ కూడా చితక బాధి ఈరోజు తరిమి కొట్టారు అంటే జగనన్న పవర్ ఏంటో ఇప్పటికన్నా అర్థమైందా? మీకు ఎమ్మెల్యే సీటు కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా తాకనీయమని ఖచ్చితంగా బద్వేలు ప్రజలు ఈరోజు 90,000 మెజారిటీతో సుధమ్మని ఆశీర్వదించి పంపించడమే తెలుస్తుంది. సో జగన్ గారిది ఒకే జెండా, ఒకే అజెండా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ప్రజలు ఆమోదించారు అండ్ అభిమానించి స్వాగతిస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది. సో జగనన్నకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రజల అభిమానాన్ని చూరుకొని రాబోయే 2024 ఎన్నికల్లో మొత్తం స్వీప్ చేయాలి, తెలుగుదేశం పార్టీకి 1-2 సీట్లు కూడా రాకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇండస్ట్రీని ఎంత అసహ్యంగా మాట్లాడారు రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయి సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారన్నారు. అంతకంటే డ్యామేజింగ్ అని అంటున్నాం. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని ఇది చేయాలంటారు, ఇది చేయాలంటారు.